కాంగ్రెస్ పార్టీలో స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను పార్టీలో చేర్చుకోవద్దు. ఏదైతే సమ్మక్క సారాలమ్మకు సంబంధించి ఏదైతే రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనసు మారాలని చెప్పేసి సమ్మక్క సారాలమ్మను కోరుకోవడానికి మేడారం చేరుకున్నారు. వీళ్ళంతా కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందినటువంటి మహిళలు. వీళ్ళంతా కూడా వీళ్ళు దాదాపు ఏదైతే తాటికొండ రాజయ్యకు సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో మొన్న రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని కలిసి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మొన్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తాటికొండ రాజయ్య కలవడం జరిగింది. దీనికి సంబంధించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మహిళలంతా కూడా రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దు, ఏదైతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనసు మారాలి అని చెప్పేసి వరదేవతలను దర్శించుకోవడానికి మేడారం రావడం జరిగింది. మన దగ్గర కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు రాజయ్యను పార్టీలో చేర్చుకోవద్దు? ఎందుకంటే పదేండ్లలో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇప్పటికి 9 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 9 సంవత్సరాలలో ఎలా మాలాంటి సామాన్య ప్రజలకు ఎవరికి ఎలాంటి న్యాయం జరగలేదు. అలాగే మహిళల మీద కొంచెం చిలిపి చేష్ట లాంటి కొంచెం బిహేవియర్ లాంటి కొన్ని వీడియోలు బయటకు వచ్చేసినాయి. అట్లాంటివి జరగడం వల్ల మేము ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని అంటే రేపు మా పరిస్థితి కూడా ఎట్లుంటుందా అన్న ఒక భయంతో మేము ఇప్పుడు రావద్దు అని మేము పెద్ద ఎత్తున సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకొని మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నకి మనసు మారి మరి మహిళలు కూడా వద్దంటుంది కదా, ఓకే మరి వద్దన్నప్పుడు మనం తీసుకోవద్దు కదా అన్న ఒక ఆలోచన అన్నకు రావాలని దయచేసి అన్నను కోరుకుంటూ అన్న మనసు కూడా మారాలి. అదే ఇప్పుడు మా మహిళల కించపరిచే మహిళలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా మహిళల బాధను సమ్మక్క సారలమ్మ అర్థం చేసుకొని అన్న మనసు మార్చి డాక్టర్ రాజయ్యను పార్టీలోకి తీసుకురాకుండా ఉంటుందేమో అన్న ఒక ఆశతోటి అది నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా కోరికను కూడా నెరవేరుస్తారని అమ్మవార్ల మీద నమ్మకం పెట్టుకున్నాం. అందుకని ఇంత దూరం రావాల్సి వచ్చింది. మీరు చెప్పండి, మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, రఘునాథ్పల్లి ఎంపీటీసీగా మీరు కొనసాగుతూ ఉన్నారు, ఎంపీపీగా కొనసాగుతూ ఉన్నారు, రఘునాథ్పల్లికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాటికొండ రాజయ్య మొన్న ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది, ఒక డేట్ ఫిక్స్ చేసుకోమని ముఖ్యమంత్రి కూడా చెప్పిన సందర్భం, ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ముఖ్యంగా మీరు ప్రెస్ వాళ్ళకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాము. ఏంటంటే ఎందుకు ముఖ్యంగా తాటికొండ రాజయ్యను వద్దంటున్నామంటే ఆయనే 20 ఏళ్ల క్రితము కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళడం జరిగింది. అట్లాంటి మోసపూర్వకమైన నాయకులు మా కాంగ్రెస్ పార్టీలకు వద్దని అంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పెట్టిన భిక్షతో ఆయన గెలిచిన తర్వాత ఆయన అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్పుతో సమానమని ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మళ్ళీ ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీలో రావడం ఎంతవరకు సమంజసము? సో కాదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో అప్పుడు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్కు సంబంధించి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయడం జరిగింది. సో ఆయన ఉద్యమం కోసం పార్టీ మారానని చెప్తా ఉన్నాడు, ఏమంటారు? ఉద్యమం కోసం అంటే మీరు ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఉద్యమం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించాలి, ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ అంటే కాంగ్రెస్ ఇచ్చిన పార్టీని వదిలేసి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, ఎవరో టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు. ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరు ఉద్యమం చేసిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉద్యమం చేయలే. అదే ఎమ్మెల్యే పదవి అప్పటికి ఎమ్మెల్యేలు కొనసాగుతా ఉన్నాడు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చాడు. అవునండి, రాజీనామా చేసిండు ఆయన ఆయనకు స్వార్థంతో వచ్చిండు. ఎందుకంటే ఏడ మళ్ళీ టీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ వెనుకల పోతుందో ఏమో అన్న ఆశతో ఆయన వచ్చినాడు. అది మాకేం సంబంధం? మాకు సంబంధం లేదు. మా పార్టీకి ఎవరైతే సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారో కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముతారు తప్ప ఏ పార్టీ రాజకీయంలో వస్తే దాంట్లో దూకడం కాదు. ఆయననే కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం చేసి అది రాజకీయ పార్టీగా ఉద్యమించలేదు. అప్పటికే ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడే ఏదైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి అప్పటికి పోరాడుతూ ఉన్నారు. అప్పటికి ఇంకా రాష్ట్రం కూడా సిద్ధించలేదు. సో అప్పటికి గవర్నమెంట్ కాంగ్రెసే ఉంది, కాంగ్రెస్లో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ కావాలని వచ్చాడు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? చూడండి, మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తెలంగాణకు విరుద్ధంగా పనిచేయలేదు. అక్కడ పార్లమెంట్లో
డోర్లు మూసేసి మా సోనియా గాంధీ గారు ఇచ్చారు ఈ తెలంగాణ, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన ఏ ఉద్యమంలో పనిచేస్తే ఏందండి, ఆయన నైతికంగా ఆయన ఒక లీడరే కాడని నేను అంటున్నాను. 20 సంవత్సరాల నుంచి గన్పూర్ నియోజకవర్గంలో పనిచేసిండు, ఏం అభివృద్ధి చేసిండు ఆయన, ఒకసారి ఆలోచించండి. ఒక కనీసం ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఒక 100 పడకల హాస్పిటల్ లేదు, మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు, ఊర్లలో కనీసం సీసీ రోడ్లు చాలా దగ్గర తండాలలో చూడండి, మొన్న లైట్స్ వేస్తున్నారు. మేము ఇట్లాంటి పరిస్థితి ఉంది ఎక్కడ అని చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మేము ఒకటే చెప్తున్నాము, ఇది డెమోక్రసీ కంట్రీ, ప్రతి ఒక్కరు కూడా చెప్పే హక్కు ఉన్నది. ఇది మహిళల పక్షాన చెప్తున్నాం, ఎందుకంటే మహిళల విషయంలో మహిళల పక్షాన, మహిళల కోసము, మహిళ ఆత్మరక్షణ కోసం మేము తాటికొండ రాజయ్యను వద్దని అంటున్నాము. అయినా కానీ మేము అధిష్టానం విజ్ఞప్తి చేస్తున్నాము, అన్న రేవంత్ అన్న, పొంగేటి శ్రీనివాసరెడ్డి అన్నకు మరీ మరీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకటే, ఇది మన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ. ఈ పార్టీని ఎప్పుడు కూడా ఎటువంటి చీడపురుగులు బయట నుంచి వచ్చి మాకు అవసరం లేదు. మా పార్టీలో చాలామంది దళిత నాయకులు ఉన్నారు, దళిత పెద్దలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి ముందుకొచ్చాము. ప్రతి కార్యకర్త కూడా దేనికి ఆశించకుండా మా రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి కావాలి, మా రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయితే మేమందరి ఆశయాల కోసం తెలంగాణ ఏదైతే పోరాటి తెచ్చుకున్న తెలంగాణ ఉందో దాని ఆశయ సాధనల కోసమే మేము పనిచేస్తాము. ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే ప్రెస్ విలేకరులకు అందరికీ చెప్తున్నాము, మేము ఒక 10 రోజుల కింద గాంధీ భవన్లో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ మున్షి గారిని కూడా మేము కలవడం జరిగింది. మా విజ్ఞప్తి ఇదే, మా కాన్స్టిట్యూషన్ పరంగా, మా కాన్స్టిట్యూషన్ పరంగా గన్పూర్ నియోజకవర్గంలో మహిళల అందరూ, మహిళా కాంగ్రెస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. పొంగటి శ్రీనివాసరెడ్డి అన్న గారికి అయితే మరీ మరీ చెప్తున్నాము, అన్న ఇట్లాంటి నాయకులు మనకొద్దు, చాలామంది మంచి మంచి నాయకులు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, మీలాంటి మేధావులు ఉన్నాక మనకి ఎటువంటి అవసరం లేదు. ముఖ్యంగా తాటికొండ రాజయ్యతో ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీలో వద్దు. సో చూడొచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి తాటికొండ రాజయ్య వద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు మిమ్మల్ని అందరినీ కూడా మొన్న ఏదైతే రాష్ట్ర రాజధానికి పంపించిన దాంట్లో కావచ్చు, లేదా ఈరోజు మీరు మేడారం రావడానికి కావచ్చు, మీ వెనకాల ఇంద్ర ఉంది అని అనుకుంటున్నారు, ఏ విధంగా చూడొచ్చు? అన్నా రాజయ్య అంటే, రాజయ్య అసలు ఆయన గుణము మంచిది కాదు, ఆయన గాలికి తెగిపోయిన గాలిపటం లాంటి రాజయ్య. ఆ గాలికి గాలిపటంలాగా తెగిపోయిన రాజయ్యను మళ్ళా దారం అతుకుబెట్టి మళ్ళా మా దాంట్లోకి తెచ్చుకోలేము. తెచ్చుకుంటే మళ్ళా అదే వాహనం చేస్తాడు ఆయన. కానీ అతడు మంచోడు కాదు, ఆయన గుణం మంచిది కాదు. సోనియామ్మ దగ్గరికి పోయి ఆయన కాళ్ళు మొక్కిండు, అది మనకు తెలుసు అందరికీ. రాజయ్యకు కండువ కప్పి ఆమె దగ్గరికి తీసుకుంటా అని ట్రై చేసింది, కానీ ఆయన గుణం మంచిది కాదు, ఆయన మంచోడు కాదు, ఆయన క్యారెక్టరే మంచిది కాదు. ఈరోజు వరకు కాంగ్రెస్ పెద్దలకు చిన్నలకు మాదొక్క నమస్కారము. ఖచ్చితంగా శ్రీనివాస్ అన్న వరకు ఆయనకు మా యొక్క దండాలు చెప్తున్నాం మేము. అస్సలే ఆయనకు మా కాంగ్రెస్ దాంట్లోకి రావద్దు. గోరు కాలు గోరుతోటి సమానం అని అన్నాడు ఆయన. అందుకోసమే ఆయన ఈ పార్టీలకు వచ్చుడు అవసరం లేదు. వచ్చినా కూడా ఆయనను మేము ఏ రోజు రానియ్యము. మాదొక్కటి ఇది మా కోరిక అంతే. డాక్టర్ రాజయ్య గుణం మంచిది కాదు. సో చూడొచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తాటికొండ రాజయ్య పార్టీని వీడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ గోటితో సమానం అని చెప్పేసి వెళ్ళిపోయిన తాటికొండ రాజయ్య మళ్ళీ పార్టీలోకి ఎలా తీసుకుంటారు? పార్టీలో ఉన్నారు చాలామంది నేతలు, ఉన్నారు దళిత నాయకులు, ఉన్నారు వాళ్ళందరూ కూడా పార్టీని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఈరోజు తాటికొండ రాజయ్యను తీసుకోవడం, దానికోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్రూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఒక జిల్లా మంత్రిగా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం, తర్వాత తను పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఇప్పటికే మహిళలంతా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు గతంలో హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఏదైతే మేడారం మహాజాతరకు వాళ్ళు వచ్చారు, ఇందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి వాళ్ళు బ్యానర్ కూడా క్లియర్గా పెట్టారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి మనస్సు మార్చుకోవాలి, తాటికొండ రాజయ్యను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పేసి ఇక్కడ మేడారం మహాజాతరకు వచ్చి వనదేవతలను మొక్కుకోవడం జరిగింది. ఒక కోరికలాగా వాళ్ళు మొక్కుకోవడం జరిగింది. ఆ కోరికను అమ్మవార్లు ఏంటంటే, మేము ఆడవాళ్ళమే, మా సమస్య అమ్మవారు తీస్తుంది, వనదేవతలు కూడా ఆడవాళ్ళే కాబట్టి ఆ దేవతలకు మేము మొరపెట్టుకుంటున్నాము, రాజయ్యం తీసుకోవద్దని చెప్పేసి మేడారం వచ్చి వాళ్ళంతా కూడా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళ్ళి మొక్కులు సమర్పించి తిరిగి మళ్ళీ గన్పూర్ ప్రయాణం అవుతున్న సందర్భంలో బస్టాండ్లో వీళ్ళంతా కూడా బ్యానర్ పట్టుకొని ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా
కనబడడంతో అయితే మనం కేవలం ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మనసు మార్చుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు విన్నవించుకుంటున్న మన విన్నవించుకుంటున్నారు. వాళ్ళు అయితే కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మహిళలు అక్కడ నియోగవర్గంలో పెద్ద ఎత్తున కూడా తాడికొండ రాజయ్యను రాకుండా తాడికొండ రాజయ్యకు కొంచెం మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తాడు కాబట్టి పార్టీకి తీసుకుంటే పార్టీకే నష్టం వాటిల్లుతుందని చెప్పేసి అయితే మహిళలంతా కోరుతా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.